ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా అగాపి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మనం ఈ రీతిగా కలుసుకుని దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూపిన కృప కొరకు దేవునికి వందనాలు. ఈరోజు మన ధ్యానం నిమిత్తం పాత నిబంధనలోని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడు ప్రవక్త అయిన ఆమోసు ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, నన్ను ఆశ్రయించండి. దేవుడు అనుకున్న ప్రవక్త ఆమోస్, ఇతడు ఈ ఆమోస గ్రంథమే 7వ అధ్యాయం 14వ వచనంలో చెబుతాడు, పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకునివాడను అని. నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడను కూడా కాను అంటున్నాడు. కానీ దేవుడు అలాంటి పశువుల కాపరిని ఎన్నుకుని తన దాసునిగా, సేవకునిగా, ప్రవక్తగా తన తరపున ప్రజలతో మాట్లాడడానికి దేవుడు నియమించుకుని వాడుకున్నాడు. అలాంటి వ్యక్తి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుని తరపున. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నన్ను ఆశ్రయించండి. ఆశ్రయించడం అంటే దేవుని నమ్ముకోవడం, దేవుని మీదే ఆధారపడడం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట, మీరు నన్ను ఆశ్రయించాలి. ఎందుకని ఆ మాట చెబుతున్నాడు? దేవుడి మాట మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, ఆమోస గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తు వాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది అని అన్నాడు. ఇశ్రాయేలు కన్యక కూలిపోయింది, ఎన్నటికీ లేవదు, వారు లేవనెత్తేవారు లేక భూమి మీద పడవేయబడి ఉన్నారు అన్న మాట చదువుతున్నాం. అంటే వాళ్ళు పడిపోయారు, పడిపోయారు. కాబట్టి ఇప్పుడు 4వ వచనంలో మీరు నన్ను ఆశ్రయించితే బ్రతుకుతారు అని అన్నాడు. ఇక్కడ పడిపోవడం అంటే ఏంటి? పడిపోయిన వారు మామూలుగా లేపితే లేస్తారు, దానిని బ్రతకడం అని అనరు. కానీ దేవుడు ఎందుకు బ్రతుకుతారు అన్నాడు అంటే, ఇక్కడ వాళ్ళు పడిపోయారు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, మామూలుగా వాళ్ళు ఏదో పడటం కాదు, దాని అర్థం ఏంటంటే వాళ్ళు పాపం చేసి పాపం ద్వారా వాళ్ళు పడిపోయారు. అందుకే 36వ కీర్తన 12వ చరణంలో, అదిగో పాపము చేయి వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపం చేత పడద్రోయబడుట, పడియుండుట, ఇక లేవలేరు వాళ్ళు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం అని వాక్యం చెబుతుంది. అంటే ఇక్కడ పడి ఉండడం అంటే ఏంటి? వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, పతనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న ప్రజలే కానీ దేవుని పట్ల వారి విశ్వాసం సరైనదిగా లేదు, వారి భక్తి ప్రవర్తన సరిగా లేదు, ఆధ్యాత్మిక జీవితంలో విధానం సరిగా లేదు. దేవుని దృష్టిలో వాళ్ళు పడద్రోయబడి పతనమైపోయి నాశనమైపోయిన వారులా, చనిపోయిన వారులా కనబడుతున్నారు. అందుకు దేవుడు వారిని అలా విడిచిపెట్టకుండా ఏమంటున్నాడు అంటే, మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని. దేవుని ఆశ్రయించాలి అంటే ఇప్పుడు వాళ్ళు దేవుని ఆశ్రయించట్లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని నమ్ముకోలేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారు. అందుచేత వారి ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోయింది. భౌతిక విషయాల్లో కూడా వాళ్ళు ఓటమి పాలవుతున్నారు. వాళ్ళు ఎంతగానో నాశనం అయిపోతున్న పరిస్థితిని మనం అక్కడ గమనిస్తున్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి అంటే ప్రజలు చేయవలసింది ఏంటంటే, దేవుని ఆశ్రయించాలి. అంటే ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని ఆశ్రయించడం అనే దానికి బదులు చాలామంది ఆశ్రయిస్తున్నారు కానీ దేవుని కాదు, వేరే వారిని, వేరే వాటిని ఆశ్రయిస్తున్నారు. దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతాము, కానీ దేవుని విడిచిపెట్టి ఎవరినో దేనినో ఆశ్రయిస్తే పడద్రోయబడతాం, పతనమైపోతాం. ఎవరూ లేవలేకుండా పడి ఉండడం చేత ఆ స్థితిని మనము, అంటే ఆ స్థితిలో ఉండడం చేత మనము
ఇంకా పతనమై కృషించిపోతాం, నశించిపోతామని వాక్యం చెప్తుంది. దేవుని కాకుండా ప్రజలు వేటిని ఆశ్రయిస్తున్నారని వాక్యం చెప్తుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటి అంటే యిర్మీయా గ్రంథము 49:4 మనం చదువుతాము, వాళ్ళు ధనమును ఆశ్రయిస్తున్నారు అన్నమాట. ధనం, డబ్బును, సంపదను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. అంటే ధనాన్ని నమ్ముకుంటున్నారు, ధనం మీదే ఆధారపడుతున్నారు. అదే సర్వస్వం అన్నట్లుగా, ధనమే సర్వస్వం అన్నట్లుగా దానినే నమ్ముకుని ఆధారపడుతున్నారు. అందుకే కొత్త నిబంధనలో కూడా దేవుడు ధనాపేక్ష కలిగినటువంటి ప్రజల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ధనాన్నే నమ్ముకుని ధనం మీద ఆధారపడే ప్రజలు కాబట్టే అలాంటి వారి గురించి ఆయన కఠినమైన హెచ్చరికలు ఇచ్చాడు. ధనం ఉండడం మనిషికి తప్పు కాదు, కానీ ధన వ్యామోహం తప్పు, ధనాన్ని నమ్ముకోవడం తప్పు. అందుకే ఈ ధనాన్ని, ఈ ఐశ్వర్యాన్ని వాక్యములు ప్రభు ఏమన్నాడు అంటే ఇది అన్యాయమైన సిరి అని. అన్యాయమైన సిరి సాతాను మనలను పడగొట్టడానికి, మనలను పతనం చేయడానికి వాడు వాడుకున్నాడు దాన్ని. అందుకే మనలను దేవుని నుంచి విడదీసి దేవుడు మన యజమానుగా ఉండడం మానేసి డబ్బునే లేక సిరినే మన యజమానుగా ఉంచే ప్రయత్నం సాతాను చేస్తున్నాడు. అందుకే సువార్తల్లో మనం చదువుతాం ఏమనంటే, ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు యజమానులకు దాసుడుగా లేక సేవకుడుగా ఉండలేడు. ఉంటే ఒకనికి సేవకుడుగా ఉండి ఇంకొకరిని తృణీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అలాగే డబ్బు అంటే సిరి, ఈ రెండిట్లో ఏది నీకు యజమానుడు, ఎవరు నిన్ను ఏలేవారు అన్నది ప్రభువు మనల్ని అడుగుతున్నాడు. ధనం నమ్ముకున్న వారు ఉన్నారే, వీళ్ళందరికీ ఎవరు యజమానుడు అంటే సిరినే. ఈ సంపదనే వాళ్ళ యజమానుడు, ఈ సంపదే వాళ్ళ దేవుడు, ఈ సంపదకే వాళ్ళు ఊడిగం చేస్తున్నారు, ఈ సంపదకే వాళ్ళు లోబడిపోతున్నారు, బానిసత్వం చేస్తున్నారు. అందుచేత వీళ్ళు పడిపోతున్నారు, పడద్రోయబడుతున్నారు, ఎవరు లేవనెత్తలేనంతగా కూలిపోయే పరిస్థితిలోకి వచ్చారు. మనం Luke 12:16 ధనవంతులుగా ఉన్న వారి గురించి ప్రభు బోధిస్తాడు. పరిసయ్యులు ధనవంతులై ఉండడం చేత ధనవంతులు గూర్చి ప్రభు చెప్పిన మాటను వాళ్ళు విని మారు మనసు పొందడానికి బదులు ఆయన అపహాస్యం చేశారు. మరొక ధనవంతుడైతే దేవుడిచ్చిన ఆ ధనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఎదుటివారికి షేర్ చేద్దామనే పరిస్థితి లేకుండా, అతడు నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడ దాన్ని మీకు సమకూర్చాను, నీవే తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అంటూ ధనాన్నే నమ్ముకుంటూ అదే సర్వస్వమని దాని మీద ఆధారపడే మనిషి. Luke 16:16 ఒక బహు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనాన్ని బట్టి బహు సుఖపడ్డాడు. ఆ ధనమే తప్ప దేవుడి మీద భయము భక్తి లేదు. ఇంటి ముందు, గేటు ముందు ఒక భిక్షగాడైనటువంటి, దరిద్రుడైనటువంటి లాజరు అనే వ్యక్తి అక్కడ కనబడుతుండగా ఎప్పుడు ఆ వ్యక్తిని కరుణించిన వాడు కాదు. ధనమే సర్వస్వం అన్నట్లు బ్రతికాడు. ఒకని కలిమి విస్తరించుట వారి జీవానికి ఆ కారణం కాదు అని చెప్పి ప్రభు అందుకే అన్నాడు. అందుకే జాగ్రత్తగా వినండి, ధనం ధనం ధనం, డబ్బుంటే చాలు, డబ్బు ద్వారా ఏదైనా చేయొచ్చు, డబ్బున్న వాళ్ళే దేవుళ్ళుగా చెలామణి అవ్వచ్చు అన్నట్లుగా ఈ ధనాన్ని నమ్ముకుని డబ్బుంటే చాలు అన్నట్లుగా, డబ్బు ఉన్నప్పుడు ఇక దేవుడు లేదు, సృష్టికర్త లేదు, ఏమీ లేదు, మేమే దేవుళ్ళం అన్నట్లుగా ప్రవర్తించే ప్రజల సంఖ్య ఎక్కువైపోయింది. కానీ ఒకటి గమనించాలి, దేవుని కాకుండా దేవుడు ఆశీర్వాదంగా మన అవసరాలకు ధారాళంగా ఇస్తున్నాడు. ఈ డబ్బును దేవుడుగా, లేకపోతే ఈ డబ్బునే మనం నమ్ముకుని దానిని ఆశ్రయిస్తే ఒకనాటికి మనము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ డబ్బును ఆధారం చేసుకుని ఎవరైనా బ్రతుకుతున్నారనుకోండి, దాని గురించి దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నప్పుడు 52:6-7 ఇదిగో, దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, అంటే ఏంటి, తన ధన సమృద్ధిని ఆశ్రయం చేసుకున్నాడు అని, తన చేటును బలపరుచుకునిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు అని అన్నాడు. వారి పరిస్థితి అంతే. కాబట్టి జాగ్రత్తగా వినండి, కొంతమంది ధనాన్ని ఆశ్రయిస్తున్నారు, ఇంకొంతమంది యిర్మీయా గ్రంథం 48:7 వారి క్రియలను, వారి నిధులను,
వారు ఆశ్రయిస్తున్నారు అన్నమాట మనం చదువుతాం. వారి క్రియలు, వారి నిధులు. నిధులు అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం, కానీ వారి క్రియలు అనే మాట గమనించండి. వారు చేసే పనులు అంటే వారు చేసే పనుల మీదే, వారి శక్తి సామర్థ్యాలతో వాళ్ళు చేసే పనుల మీదే ఆధారపడి మేము ఏదైనా చేయగలం అంటూ ఈ పనులే ఆధారం చేసుకుని ఇంకా దేవుడు లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు. నీ క్రియలు ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటేవి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీళ్ళు ఎవరు అంటే మోయాబీయులు అన్నమాట. సరే, అప్పుడు అక్కడ మోయాబీయులు, ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది వారి క్రియలనే ఆశ్రయిస్తున్నారు. అంటే వారు చేసే పని మీదే కంప్లీట్గా ఆధారపడుతూ, వారి చేసేది పని సరి అయినదా కాదు కదా, గర్వంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయినట్టుగా పాపపు ఆశలు ఆలోచనలు కోరికలు కలిగి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ చేసే తమ క్రియలనే నమ్ముకుంటున్నారు. అంటే దాని అర్థం వాటినే ఆశ్రయిస్తున్నారు అని మనం గమనించాలి. వాటినే ఆశ్రయిస్తున్నారు, వాటినే ఆశ్రయిస్తున్నారు. వారి నిధులను నమ్ముకుంటున్నారంటే వాటిని ఆశ్రయిస్తున్నారు. అలా వారి పనులను లేక వారి క్రియలను వారి నిధులను నమ్ముకొని ఆశ్రయించడం ద్వారా వాళ్ళు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, వాళ్ళు ఎంతగానో నష్టపోతారన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో పర్టికులర్గా చూడవచ్చు. ఒక్కొక్కటి పోసగుచ్చినట్టుగా అంత పర్టికులర్గా మనము ధ్యానం చేసుకునే సమయం లేదు, కానీ ఎవరు వేటిని ఆశ్రయిస్తున్నారన్నది మాత్రం పర్టికులర్గా ఒకసారి చూద్దాం. ఇంకొక మాట మనం ఏమిటి అంటే 48వ అధ్యాయం 43వ వచనంలో ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు అని ఉంది అక్కడ. అంటే ఇశ్రాయేలు వారు ఆశ్రయించిన బేతేలు, మోయాబీయులు ఆశ్రయించిన కెమోషు. ఇశ్రాయేలు బేతేలును ఆశ్రయించి ఎందుకు సిగ్గుపడుతున్నారు అంటే, అసలు బేతేలు అనగా ఇక్కడ మనం దేని ఎలా మనకు పాఠం నేర్పిస్తుంది అంటే, ఇశ్రాయేలు రాజ్యం 12 గోత్రాలతో కూడింది మొదట. తదుపరి సొలొమోను కాలం తరువాత 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా, 2 గోత్రాలు యూదా రాజ్యంగా విడిపోయాయి. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో యెరుబాము అనేవాడు, ఇశ్రాయేలీలందరూ సంవత్సరానికి దేవుడు చెప్పినట్టు 3 మార్లు యూదా రాజ్యంలోని యెరూషలేముకు రాకుండా, దేవాలయంలో ప్రార్థించకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు రాజ్యంలోనే దాను బేతేలు అని 2 చోట్ల ఒక దూడ బొమ్మను తయారు చేసి దాన్ని నిలబెట్టి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవా వీరే ఇవే అంటూ విగ్రహారాధన చేయించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరినీ దేవుడు అన్నాడు, నేను మీ దేవుడని యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందు కానీ, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, సాగిల పడకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా దూడబొమ్మను ఆరాధించేటట్లు బేతేలులో పెట్టాడు యెరుబాం. అందుకే వాళ్ళు తాము ఆశ్రయించిన బేతేలు అంటే ఏంటి, ఇశ్రాయేలు దేవుని చక్కగా ఆరాధించడం ఆశ్రయించడం మానేసి బేతేలులో ఉన్నటువంటి దూడబొమ్మను ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ దూడబొమ్మను నమ్ముకుని ఆశ్రయించడం మొదలుపెట్టారు. దానికి ఫలితం ఏమిటి, చివరికి వచ్చేటప్పటికి సిగ్గుపడాల్సి వచ్చింది. ఎంతో అవమానం, తల ఎత్తుకోలేని పరిస్థితి. దేవుని యందు నమ్మకం ఉంచితే వారి ముఖములు ఎన్నడూ సిగ్గు నొందవు, లజ్జింపకపోవునని వాక్యం చెబుతుంటే ఆశ్రయించవలసిన దేవుని వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనను, దేవునికి వ్యతిరేకమైన మనుషులు ఏర్పాటు చేసిన ఎన్నో విషయాలను వీళ్ళు ఆశ్రయించి ఆరాధించి నమ్ముకుని ఆధారపడి చివరికి సిగ్గుపడుతున్నారు. మోయాబీయులు కూడా అంతేనండి. కెమోషు అంటే ఇది ఒక దేవత పేరు. వాళ్ళు ఇత్తడితో బోలుగా అంటే లోపల గుల్లగా ఉండి మనిషి ఆకారము, దూడ ముఖము, గేదె ముఖం కలిగినటువంటి ఒక ఆకారాన్ని అది కూర్చుంటున్నట్లుగా తయారు చేస్తారు. చేతులేమో ఇదిగో ఇలా ఎదురుగా చాపుతున్నట్లుగా. వీళ్ళు ఏం చేస్తారు అంటే, దేవుని దగ్గర ఆరాధన చేసే పండగలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ బోలుగా ఉన్నటువంటి కెమోషు దేవత వెనక వైపు నుంచి మంట, కట్టెలతో మంటలు బాగా పెట్టి ఈ ఇత్తడి బొమ్మంతా బాగా ఎర్ర చింతనిప్పులాగా కాలిపోయేలా చేసి, ఇలా చాపబడిన ఆ కెమోషు దేవత బొమ్మ చేతిలో వారి చంటి పిల్లల్ని అలా పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు నరబలి ఇచ్చేవాళ్ళు, పిల్లలను బలిచ్చేవాళ్ళు దేవతకు.
ఆ బాగా వేడిగా ఉన్నటువంటి దాని చేతిలో ఈ పిల్లలు అలా మాంసం ముద్ద కరిగిపోతూ చాలా బాధపడుతూ ఏడుస్తుంటే వీళ్ళు అనుకునేవాళ్ళంట, మా దేవుడు మా దేవత మా అర్పణ అంగీకరించాడు, మా పూజలు అంగీకరించాడని ఎంతో మూఢత్వంతో బుద్ధిహీనంగా గంతులేస్తూ ఆ పిల్లల శబ్దం, అంటే ఏడ్చే పిల్లల శబ్దం వారి చెవుల్లో పడకుండా బాగా డప్పులు వాయిస్తూ వాళ్ళు సంతోషించేవాళ్ళు. దేవుడు ఎక్కడా కూడా నరబలి కోరలేదు. ఆయనే మనుషుల కోసం బలైపోయి తిరిగి సజీవుడయ్యాడు తప్ప, అవసరమైతే వారికి పాప జ్ఞప్తి తేవటానికి, పాప స్పృహ కలిగించి పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలన్నట్లు జంతువులు నర్పించమన్నాడు. కానీ నరబలిని ఎక్కడా దేవుడు కోరినట్టు మనం చూడలేం బైబిల్లో. అలాంటి వారిని అసహించుకోమన్నాడు, వెలివేయమన్నాడు దేవుడు. చాలామంది దేవుని ప్రసన్నం చేసుకుందామన్నట్లు పిల్లలను బలిచ్చేటటువంటి మోయాబీలు కెముష్ను విగ్రహారాధన చేసేవాళ్ళు, ఇశ్రాయేలులు దూడబొమ్మను విగ్రహారాధన చేసి వాళ్ళు ఎంతో అంటే ఆశ్రయించారు అన్న మాట గమనించండి, అందుకు సిగ్గుపడుతున్నారు. తర్వాత యిర్మీయా గ్రంథంలోని 8:5 మోసమును వాళ్ళు ఆశ్రయిస్తున్నారన్న మాట మనం చూస్తున్నాం. మోసమును ఆశ్రయిస్తున్నారు అంటే అక్కడ మోసాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలని దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అక్కడ మీరు గమనించండి, చదువుతున్నాను 8:4 యెహోవాయలకు సెలవిచ్చున్నాడు వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు అని అన్నాడు. ఇక్కడ మోసము అంటే దేవుని కాకుండా వేరే దానిని ఆశ్రయించడం, అది విగ్రహము లేదా అది ఒక మనిషి లేదా దేవునికి వ్యతిరేకంగా ఆకర్షించే ఏదైనా సరే. వీళ్ళు మనుషులు పడి తిరిగి లేవకుందరా అంటే ఆధ్యాత్మికంగా దేవుని విడిచిపెట్టినప్పుడు పడిపోయారు. ఎందుకు దేవుని విడిచిపెట్టి మోసాన్ని ఆశ్రయించారు కాబట్టి పడిపోయారు. ఒకవేళ వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా తిరిగి రారా అన్నాడు. తొలగిపోయారు ముందు, తర్వాత తిరిగి రారా అంటే దేవుని విడిచిపెట్టేసి తొలగిపోయారు, దేవుని విడిచిపెట్టి పడిపోయారు. దేవుని విడిచిపెట్టి తొలగిపోవడానికి పడిపోవడానికి కారణం ఏమిటి అంటే మోసాన్ని ఆశ్రయించారు. ఈ మోసము ఏమిటి ఇక్కడ అంటే దేవుని స్థానంలో మనిషి ఇంకొక దాన్ని పెట్టాడు. దేవుని ఆశ్రయించడానికి బదులు మనిషిని ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడానికి బదులు విగ్రహాలను ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడానికి బదులు వేరే దేనినో ఎవరినో, ఇలా మనుషులు. అదేమిటి అంటే దేవుడు నిజం, అవి వారు మోసం, అంతా మాయ. ఈ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 28:15 కూడా అబద్ధములను ఆశ్రయిస్తున్నారు అని ఉంది. అబద్ధాలను, అబద్ధాలు అంటే ఈ లోకములో దేవుడు అని దేవుడు పేరు మీద వచ్చేటటువంటి అబద్ధ దేవుళ్ళు. తర్వాత సత్యము అనే దానిని విడిచిపెట్టి వీళ్ళు చేసేటటువంటి పనులు. సత్యమును విడిచిపెట్టామనుకోండి, ఇక మాట్లాడే మాట కానీ చేసే పని కానీ ఏంటది? అది సత్యము కాదు అంటే అబద్ధమనే. వారి ప్రవర్తన అబద్ధం, వారి మాట అబద్ధం, వారి ఆలోచనలు అబద్ధం, వాళ్ళు సేవించేది అబద్ధాలను. ఈ రీతిగా కొంతమంది చూడండి మోసమును ఆశ్రయిస్తున్నారంటే మోసము చేసి ఏదో ఒకటి వ్యాపారం చేసి మోసం చేసి సంపాదించుకుందామని దాని మీద ఆధారపడడం కూడా అందులో వస్తుంది. ఇప్పుడు అబద్ధములు కూడా అంతే. దేవుని వాక్యం సత్యం. దేవుడు మనలను అబద్ధముల తట్టు నుండి దేవుని తట్టుకు, అంటే అబద్ధముల నుండి దేవుని తట్టుకు తిరగమని మనలను కోరుతున్నాడు, ఆ రీతిగా నడుపుతున్నాడు. ఇప్పుడు అబద్ధాలను ఆశ్రయించడం అంటే దేవుడు నిజమైన వాడు, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ అబద్ధమే. అబద్ధాన్ని పూజించడం, అబద్ధాన్ని ఆశ్రయించడం, అబద్ధాన్ని నమ్ముకోవడం, అబద్ధాన్ని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. కాబట్టి ఎవరు దేనిని అంటే ధనాన్ని ఆశ్రయిస్తున్నారు, వారి క్రియలను నిధులను ఆశ్రయిస్తున్నారు, విగ్రహములను ఆశ్రయిస్తున్నారు, మోసమును ఆశ్రయిస్తున్నారు, అబద్ధాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా దేవుని వాక్యములో మనం చదివితే 62:4 అబద్ధాలను గురించినటువంటి చిన్న మాట ఉంటుంది. 62:4 అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషిస్తారు. అబద్ధాలు పలకడం, అబద్ధాలు అంటే వారికి సంతోషం. ఇక్కడ అబద్ధం అంటే ఏమని చెప్తున్నాడు, వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతారు అంతరంగములు దూషిస్తారు. అంటే యథార్థత లేనితనం, కపటం అనేది అబద్ధమే. పైకి ప్రేమగా మాట్లాడతాం, పెదవుల మీద ప్రేమ ఉంటుంది, అంతరంగంలో పగుంటుంది.
ఇది అబద్ధమే, వారి జీవితమే అబద్ధం. ఎదుటి వారి పట్ల వారు నవ్వే విధానం కూడా అబద్ధమే, వారు మాట్లాడే విధానం కూడా అబద్ధమే, వారి పట్ల వారు చూపించేటటువంటి ప్రేమ కూడా అబద్ధమే. ఇలా వాళ్ళు యథార్థత లేని వారుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు అనటానికి అది గుర్తన్నమాట. అందుకే ఇంతగా దేవునికి వ్యతిరేకంగా విగ్రహార్థన చేస్తూ మోసము, అబద్ధము, వీటన్నిటిని ధనమును ఆశ్రయించి, వారి క్రియలనే ఆశ్రయించి, వాటినే నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించితే బ్రతుకుతారు. ప్రియులారా, ఆనాడు వారితోనే కాదు ఈనాడు మనతో, నీతో నాతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఆశ్రయించుట చాలా చాలా అవసరం. దేవుని ఆశ్రయించడం అంటే చెప్తున్నాం కదా, దేవుని నమ్ముకోవడం, దేవుని ఆధారపడడం దేవుని మీదని. ఇప్పుడు దేవుని ఆశ్రయించడం గురించి ఇంకొకటి కూడా మనం కీర్తన భాగంలో మనం చదివితే 91వ కీర్తన, చాలామంది దేవుని నమ్ముకున్నాం, దేవుని విశ్వసిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, కాబట్టి దేవుడు మాకు మేలు చేస్తాడనుకుంటున్నాం కానీ చేయట్లేదు అని చాలామంది వెనుతిరిగే వాళ్ళు ఉన్నారు. తరువాత దేవుని గురించి సరిగా అవగాహన చేసుకోలేక వాళ్ళు చేసిందే దేవుని ఆశ్రయించటం అని చాలా పొరబడుతున్నారు. 91వ కీర్తనలో 9వ చరణంలో మోషే వ్రాస్తున్నటువంటి మాట, దైవజనులు అంటే 91వ కీర్తన రాసిన ఈ దైవజనుడు, ఈ భక్తుడు 9వ చరణంలో ఏమన్నాడంటే, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఈ మాట చూడండి, నీవే నా ఆశ్రయము అని. దేవుని ఆశ్రయంగా ఎలాగు అంటే దేవుడినే నివాసంగా ఎంచుకోవటం. నివాసం అనేది మనము అందులో జీవించటానికి నివాసం అనేది కట్టుకుంటాం. అందుకే ఎందుకు నివాసం కట్టుకుంటున్నాము అంటే, పగలనక రాత్రనక ప్రతిసారి అందులో ఉంటాం, పనికి వెళ్ళేటప్పుడు పనికి వెళతాం, మరలా తిరిగి అక్కడికే వస్తాం. వేసవి ఎండలైనా, చలిగాలులైనా, వర్షమైనా, ఏదైనా ప్రతి విషయంలోనూ మనం గడపటానికి ఇష్టపడేది ఆ నివాసమే. అందులోనే మనకు భద్రత ఉంది వీటన్నిటి నుండి. ఆ నివాసంలో మనం ఉన్నప్పుడు శత్రువుల నుండి భద్రత మనకు సమకూడుతుంది, ఇంకా క్రూరమైన ప్రతి దాని నుంచి కూడా మనకు భద్రత సమకూడుతుంది. నివాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత టూరుకు వెళ్ళినా, మనకు ఏది స్థిరమని అనుకుంటాము అంటే మనం నివసించే ఆ నివాసమే. అలాగే ఇక్కడ నివాసం అనగా ఏదో కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనకు కావలసిన అందమైన కట్టుకున్న బంగ్లా కాదు ఇక్కడ. మరి ఇక్కడ నివాసం ఎవరండి? దేవుడే. నన్ను ఆశ్రయించండి అన్నాడు కదా, దేవుని ఆశ్రయించడం అనేదానికి ఇక్కడ నిర్వచనం చెబుతున్నాడు భక్తుడు. ఏమిటి అంటే, దేవుణ్ణి నీవు నివాసంగా ఎంచుకోవటం. అంటే ఆయన నీ నివాసమై ఉండాలి. ఆయన నీ నివాసమై ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే, అందులోనే నువ్వు జీవించాలి. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు భయం కలిగినప్పుడు, నీకు సమస్యలు వచ్చినప్పుడు, నిన్ను శత్రువు తరుముతున్నప్పుడు, ఏ పరిస్థితులలో అయినా సరే దేవునినే ఆశ్రయించుట అంటే ఏంటి? ఆయననే నమ్ముకోవడం, ఆయన మీదే ఆధారపడడం. ఇక్కడ మనం 91వ కీర్తనలో ఆయననే నమ్ముకుని ఆయనలో నివసిస్తే మనకు భద్రత సమకూడుతుందంటే అవుననే మనం 91వ కీర్తనలో చదువుతున్నాం. అందుకే ఏమన్నాడు అంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని, ఆయన మనలను వేటకాని ఉరి నుండి కాపాడుతాడు, ప్రతి దానిలో నుండి దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో మనలను కప్పి కాపాడుతాడు. ఆయన అలా కాపాడేవాడు కాబట్టి నీవు నివాస స్థలంగా ఆయన్నే చేసుకుని, కోడిపిల్ల తన తల్లి రెక్కల కింద ఉంటుంది, అదే దాని బలమైన నివాసం. మన దేవుడు కూడా మనకు బలమైన నివాసం. ఎంత బలమైన నివాసము అంటే, ఆయనలో గనక మనము ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడి, అంటే కష్టం వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా ఆయన్నే నమ్ముకోవడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన ఆశ్రయించడమే, ఆయనలో నువ్వు దాక్కోవడమే. ఆయనలో నువ్వు దాక్కున్నప్పుడు ఎంత భద్రతో చూడండి, 5-6 చరణాల్లో రాత్రి వేళ కలుగు భయానికైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకట్లో సంచరించే తెగులకైనా, మధ్యాహ్నముందు పాడుచే రోగానికైనా నువ్వు భయపడవు, భయపడకుందువు అనుంది. నీ ప్రక్క 1,000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చుచ్చుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, యెహోవాను నీవు నివాస స్థలంగా ఎంచుకున్నావు కాబట్టి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ
నీవు దేవుని నమ్ముకున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని నమ్ముకోకుండా, దేవుని ఆ మీద ఆధారపడకుండా అబద్ధముల వైపు, సోది చెప్పుకోవడం, శకునాలు చూయించుకోవటం, ఇంకా చాలా ఇలాంటి బాణామతి మీద ఆధారపడటం, చెల్లంగితనం మీద ఆధారపడటం, ఇవన్నీ ఏహ్యమైనవని బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. అసహ్యమైనవి, ఇలాంటి వారు దేవునికి అసహ్యులు, హేయులు, దేవుడు వారిని సహించలేడు. ఇలాంటి అబద్ధాల తట్టు తిరిగే జీవితము నుండి ఇదిగో సత్యమైన దేవుని మాట మనకు దేవుడు ఇచ్చాడు. ఇవ్వబడిన ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ దీని ప్రకారం నమ్మి చేయటానికి, నమ్మటం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ఏదైతే ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావో ఆ రీతిగా ప్రవర్తనలో చూపించటమే విశ్వాసం అంటే. ఆయన దేవుడని నమ్ముతున్నానండి అంటే ఖచ్చితంగా నువ్వు విశ్వసించేవాడు అయితే దేవుడు అన్నట్టుగానే నువ్వు మాట్లాడతావు, బ్రతుకుతావు. నీకు కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? ఒకసారి ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళలాగా అంటే కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6:66 ఉంటుంది. చాలామంది శిష్యులు యేసు ప్రభుని వదిలిపెట్టేశారంట అక్కడ, మరి అన్నడూ ప్రభు వైపు చూడలేదు, రాలేదు. మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే పేతురు అన్నాడు, అయ్యా నువ్వే నిత్య జీవ మాటలు గడవాడువు, మేము ఎక్కడికి పోగలం అని అన్నాడు. అలాగే నేను కూడా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నాకు కష్టం వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పుల పాలైపోయినా, ఎటువంటి వేదన సంభవిస్తున్నా నేను ఈ దేవుని నే నమ్ముకుంటాను, ఈ దేవుని మీద ఆధారపడతాను, ఆయనే నా నివాస స్థలం, ప్రతి ఎండలోనూ ప్రతి బాధలోనూ నేను ఆయనలోనే దాక్కుంటాను, నన్ను కాపాడువాడో ఆయన అని ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతున్నావో అది దేవుని ఆశ్రయించినట్లే. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు బ్రతుకుదురు అని. ఆమోస గ్రంథంలో చదువుతున్నాం కదా, బ్రతుకుదురు అంటే అప్పటికి పాపము చేత చచ్చిపడి ఉన్నాం, కానీ దేవుని నమ్ముకోవడం చేత, విశ్వాసం ఉంచడం చేత, ఆయన యందు విశ్వాసం ద్వారా మన పాపములను ఒప్పుకునినప్పుడు, దేవుడు తన రక్తములో మనలను కడిగి వేసినప్పుడు, మనమిప్పుడు పాపము పూర్తిగా తొలగించబడి పాపము ద్వారా మరణం వచ్చింది, కానీ యేసు ప్రభు మనలను లేపాడన్నమాట. అదే మనం ఎఫెసి పత్రిక 2:1-8 వరకు కరెక్ట్గా చదువుకుంటే మనకు ఇచ్చే భావం అదే. పాపాల చేత, అపరాధాల చేత చచ్చిపోయాం. కారణం ఏమిటి? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతికుడు ఉన్నాడు, వాడి మాటకు లోబడి ఉగ్రత పిల్లలం అయిపోయాం, దేవుని బాధ పెట్టాం, దేవునికి దూరం అయిపోయాం, నరకానికి వెళ్ళిపోతున్నాం. అలాంటి వారమైనప్పుడు సహితం దేవుడు మనలను సహించాడు, తన మహా అంటే తన కరుణను బట్టి, మహాప్రేమ చేత ఆయన క్రీస్తు ద్వారా మనలను లేపాడు అని. పాపము చేత పడ్డాము, దేవుని చేత లేపబడ్డాం. కాబట్టి మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి చక్కగా ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని నాటి నుండి మనము దేవుని సన్నిధిలో లేపబడ్డాం. అంటే ఏంటి? బ్రతికాము, బ్రతికాము, ఆధ్యాత్మికంగా మనం బ్రతుకుతాము. బ్రతికి నరకానికి వెళ్లకుండా సజీవులంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ పరలోకానికి మనం ప్రయాణం సాగిస్తాం. భౌతిక విషయాల్లో కూడా ఎన్నో అపాయాలు కలిగినప్పుడు వాటి కీడు నుండి దేవుడు తప్పించి మనల్ని బ్రతికిస్తాడనేది వాస్తవం. కాబట్టి దేవుని నమ్ముతున్నామా? నిజమైన నమ్మకమేనా? బాధలు ఉన్నప్పుడే కొంతమందికి దేవుడు, బాధలు లేనప్పుడే ఇంకొంతమందికి దేవుడు. కానీ నీకు బాధలు ఉండినప్పుడు, బాధలు లేనప్పుడు, సమస్యలు ఉండినప్పుడు లేనప్పుడు, యోబు గ్రంథం 7:1 వచ్చిన నరుని కాలం భూమి మీద యుద్ధకాలం అని దేవుని వాక్యం చెబుతుంది. అలాంటి అంటే జీవితమే రణరంగం అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక రూపంలో శత్రువు వస్తాడు, అలాంటప్పుడు దేవుడే నా శరణ్యం అంటూ ఆయనలోనే దాక్కో. అద్భుతమైన కాపుదల నీ సొంతమవుతుంది. దేవుడు నిన్ను బ్రతికేలా ఎప్పుడు చేస్తూ కాపాడతాడు. ఇట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వెత్తబడిన ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించి నిజముగా నిన్ను ఆశ్రయించు కృప అందరికీ దయచేయండి. యేసునామములు అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.